కొన్ని సందర్భాల్లో జాలి కూడా పడవలసి వస్తుంది అధ్యక్ష విషయాలు అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ ఏది పడితే అది అడగోలుగా మాట్లాడచ్చు అనుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడే మాటలు భారతదేశంలో ఉంది అత్యంత గర్వంగా కొన్ని సందర్భాల్లో జాలి కూడా పడవలసి వస్తుంది అధ్యక్ష మేము తెలంగాణ రాష్ట్ర సర్పంచులము అని చాలా గర్వంగా తల ఎత్తుకొని చెప్పే సర్పంచ్లు ఎవరు ఉన్నారంటే మన రాష్ట్ర సర్పంచులే అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కొన్ని సందర్భాల్లో గౌరవ ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ వీళ్ళందరూ కూడా ప్రశంసలు ఇచ్చినారు అధ్యక్ష అనేక అవార్డులు కూడా ఇచ్చినారు ఆదిలాబాద్ జిల్లా తమకు తెలియంది కాదు ముక్రాకే అనే గ్రామం నుంచి నేషనల్ లెవెల్లో నంబర్ వన్ కేటగిరీలో వచ్చిన మూడు నాలుగు గ్రామ పంచాయతీలలో ముక్రాకే కూడా అక్కడ సర్పంచ్ గారు మహిళా సర్పంచ్ అధ్యక్ష గిరిజన సర్పంచ్ ఆ అమ్మాయి వెళ్ళి చాలా గౌరవంగా తెచ్చుకొని నా టైం కూడా తీసుకొని నాతో కూడా సంతోషంగా ఫోటో దిగిపోయినా తమరి ఆధ్వర్యంలోనే పాస్ చేయబడ్డ పంచాయతీరాజ్ బిల్లు సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు అధ్యక్ష నేనే స్వయంగా విషయాన్ని చాలా విశదీకరించి చెప్పడం జరిగింది ఇంత గొప్పగా మాట్లాడిన ఈ సభ్యులు అధ్యక్ష వారు కూడా పరిపాలన చేసినారు సగటున తలసరి ఒక వ్యక్తి మీద వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంట్ వీళ్ళు చెప్పే సోకాళ్ళు కేంద్రం వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు రెండవది రాష్ట్రంలో వాళ్ళే పదిహేను ప్రభుత్వంలో ఉన్నారు నాలుగు రూపాయల అధ్యక్ష పర్ హెడ్ వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాండ్ జస్ట్ ఫోర్ రూపీస్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసేది ఆరు వందల యాభై రూపాయల పైచిలు దిస్ ఇస్ ద డిఫరెన్స్ మేము మాట్లాడగలుగుతాం కదా అని చెప్పి గొంతు నొక్కడమేమి లక్ష్యం కాదు ఇవాళ గొంతు నొక్తారండీ నాకు అర్థం కదా ఎందుకు నొక్కుతారు బ్రహ్మాండంగా మాట్లాడండి అద్భుతంగా మాట్లాడండి మీకన్నా అద్భుతంగా మేం చెప్తాము మన ఇద్దరికన్నా అద్భుతంగా ప్రజలు గమనిస్తారు అధ్యక్ష అనేక రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు అనేక రాష్ట్రాల వాళ్ళు డెలిగేషన్ల రూపంలో వచ్చి పార్లమెంటు డెలిగేషన్లు కావచ్చు సర్పంచ్ల డెలిగేషన్లు కావచ్చు పక్క రాష్ట్రాల నుంచి జిల్లా పరిషత్ అధ్యక్షుల డెలిగేషన్లు కావచ్చు మన గ్రామాలు చూసి తన్మయం చెంది పులకించి ప్రశంసించిపోతూ ఉన్నారు అది వీళ్ళకి జీర్ణం అయితే లేదు మీ జమానలో సర్పంచులు బాధపడ్డ మాట వాస్తవం ఇవాళ బాధపడతలేదు ఇలా చాలా సంతోషంగా ఉన్నారు గర్వపడుతున్నారు అధ్యక్ష ఒక మాట చాలా సందర్భాలలో నేను చెప్పిన రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారికి పంచాయతీరాజ్ సెక్రటరీ గారికి కరోనా లాంటి ఇతర సందర్భాలలో డబ్బులకు కనుక ఇబ్బంది వస్తే అవసరం అనుకుంటే మా మినిస్టర్లవి శాసనసభ్యులవి జీతాలు ఆపన్ కానీ పంచాయతీ గ్రాంట్ రిలీజ్ ఆపొద్దని అని చెప్పిన అధ్యక్షులు అనేక సందర్భాలు శాసనసభలు కూడా చెప్పిన జియో అరవై రిలీజ్ చేసిన తొంభై రిలీజ్ చేసిన రు ఎందుకు అధ్యక్ష కుండ బద్దలు కొట్టి ఇక్కడ శాసనసభలో నేనే చెప్పిన వారి యొక్క అవగాహన రాయిత్యం అంటే చేయగలిగిందేమి లేదు ఏం జరగదు అధ్యక్ష సింగరేణి కాలరీస్ లేదు కొన్ని గ్రామాలలో క్వారీస్ ఉంటాయి అక్కడక్కడ కొన్ని చోట్ల ఏమీ ఉండదు అధ్యక్ష వాళ్ళకి ఏమీ రాదు రూపాయి నోటు కూడా రాదు ఏం అభివృద్ధి జరగదు అక్కడ జరగడానికి ఆస్కారం కూడా లేదు ఈ పుణ్యాత్మల ఇచ్చేటోళ్ళు కాదు రూపాయి కూడా ఇంకోటి సభ్యుల యొక్క అవగాహన రాహిత్యం అనుకోవాలన్నా ఏ విధంగా అన్నానో అర్థమవుతలేదు అధ్యక్ష కేంద్రం ఇచ్చే నిధులు మీద మళ్లించిన రా పదిహేను వేల కోట్ల అధ్యక్ష కాదు రెండుగా నవ్వా అసలు సబ్జెక్ట్ ఏంటంటే ఎవరో శాసనసభ్యులుగా సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు కేంద్రం ఇచ్చే నిధులు అనేది ఉండదు అధ్యక్ష అసలు దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్ ఎస్ రేప నేను చెప్పబోతా ఉన్నాను మన రాష్ట్రం ఏర్పడే కాడ నుంచి వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి ఆ రోజు తమరు ముందే కదా అధ్యక్ష శాసనసభ అతి ఎక్కువ రోజులు జరపాలి అన్ని విషయాలు ప్రజలకు పోవాలి ఇక్కడి నుంచి వేదిక నుంచి మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మరిని ప్రార్థించిన మేము వారు సభ్యులు ఇచ్చేటువంటి ఏ విషయమైనా చర్చకు పెట్టండి గలాటాలు అవసరం లేదు గవర్నమెంట్ ఇది రెడీ టు డిస్కస్ ఎనీథింగ్ అని చెప్పినాం ఫైనాన్స్ రాష్ట్రం యొక్క పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎకనామిక్ ట్రెండ్స్ ఏంది రాష్ట్రం ఏంది నిధులు ఏంది బడ్జెట్లు ఏంటి జరిగిన ఖర్చు ఏంది ప్రతి అనా పైసతో సహా లెక్క టేబుల్ మీద పెడతాం అధ్యక్ష తమరు ముందే థ్రెడ్ బేర్ డిస్కస్ చేస్తాం ఆల్ ద మెంబర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్ కేంద్రం ఇవ్వటం అనేది ఉండదు అధ్యక్ష ఇక్కడ ఈ దేశాన్ని నడిపే క్రమంలో రాజ్యాంగం సూచించిన ప్రకారంగా రాజ్యాంగ నిర్మాతలు దేశం అవలంబించవలసిన వ్యూహాన్ని అందులో పొందుపరిచిన విధంగా బాధ్యతలను రెండు మూడు రకాలుగా పంచబడ్డాయి అధ్యక్ష ఆ బాధ్యతలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు అధికారాలు చట్టాలు అట్లనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు అధికారాలు చట్టాలు చాలా స్పష్టంగా పేర్కొనబడి ఉన్నాయి అందులో భాగంగా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది అధ్యక్ష అది స్టాట్యూటరీ బాడీ ప్రతి ఐదు సంవత్సరాలకు బడ్జెట్ ప్రిపేర్ చేసే ముందు అంటే పంచవర్ష ప్రణాళిక ప్రిపేర్ చేసే ముందు సమావేశమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి మంచేరేజ్ వేసి ఒక రికమెండేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు అధ్యక్ష ఆ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారంగా కేంద్రం యావత్తు రాష్ట్రాలకు ఈ దేశంలో ఉండే యావత్తు రాష్ట్రాలకు ఆ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ అంటారు అధ్యక్ష గ్రాంట్ కాదు యాక్చువల్లీ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ నాట్ ద మెరిసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యం కేటాయింపు కాదు రాష్ట్రాల యొక్క రాజ్యాంగ విహితమైనటువంటి రాజ్యాంగ బద్దమైనటువంటి బాజాప్తగా రావాల్సినటువంటి హక్కు అది ఎవరున్నా ఏ ప్రభుత్వాలన్నా భిన్నమైన పార్టీలు అధికారంలో ఉన్నా రావాల్సి తీరాల్సింది అంతే ఐదు సంవత్సరాల కోసం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇస్తారో దాన్ని ఆటోమేటిక్గా కేంద్రం రిలీజ్ అవుతుంది కేంద్ర ఆధ్వర్యంలో ఆ ఫండ్స్ ఉంటాయి కాబట్టి రిలీజ్ చేస్తారు అది కేంద్ర పనులు కావాలి కేంద్ర డబ్బులు కూడా కావు ఆటోమేటిక్గానే అన్ని రాష్ట్రాలకు యధావిధిగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి డబ్బులు కాబట్టి కేంద్రం ఇవ్వటము అనే ప్రసక్తి ఉత్పన్నమే కాదు మంత్రి గారు మీకు చాలా స్పష్టమైన సమాధానం అధ్యక్ష వారు ప్రశ్నలకు తాగులేదు ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదని రైట్ ఫుల్లీ ఈ హజ్ ఆన్సర్ వెరీ రైట్లీ ఇర్రెలవెంట్ క్వశ్చన్ మోస్ట్ ఇరెలవెంట్ అధ్యక్ష ఏం జరిగిందంటే కొన్ని చోట్ల వనరులు ఉంటాయి అధ్యక్ష కొన్ని చోట్ల వనరులు ఉండవు కొన్ని చోట్ల భూముల అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి కొద్దిగా అర్బన్ టచ్ ఉన్న కాడ రిజిస్ట్రేషన్స్లో వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి ఆ గ్రామ పంచాయతీలు ఎక్కడో గిరిజన ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో అతి తక్కువ భూముల ధరలుండే ప్రాంతాలలో ట్రాన్సాక్షన్స్ కావు అధ్యక్ష అసలు క్వశ్చన్ అడిగింది గిరిజన సభ్యురాలే ఏజెన్సీ ఏరియాలో భూముల అమ్మకాలు జరగవు కొనుగోలు కూడా జరగవు రూపాయి కూడా రాదా గ్రామ పంచాయతీకి వాళ్ళంతా బీరిపోయి బిత్తరపోయి పోయి ఉండరు అధ్యక్ష ఈ ఇంబ్యాలెన్స్ పోవాలంటే అన్ని గ్రామ పంచాయతీలకు సమన్యాయం జరగాలంటే ఏం జరగాలి అని మేము తలకాలన్నీ బద్దలు కొట్టుకున్నాం అధ్యక్ష ఆషామాషిగా తమాషకు చేసింది కాదు అందుకే రెండు గంటల పాటు ఈ ఇదే శాసనసభలో మేమంతా ఆలోచించిన తర్వాత మేధావులతో చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత సభలో చట్టం తెచ్చి పంచాయతీరాజ్ చట్టం తెచ్చి తమ ఆమోదం కోసం ఇక్కడ పెట్టినాం అధ్యక్ష ఆ సందర్భం సందర్భంలో చాలా విపులీకరించి విశదీకరించి అన్ని విషయాలు కుండబద్దలు కొట్టి చెప్పినాం రెండు గంటలు చెప్పిన అధ్యక్ష నేనే దాన్ని మేమే కూర్చొని అడిగే అధికారం ఉంది కాబట్టి తిమ్మిని బమ్మి చేస్తాం అంటే అది కుదరదు అధ్యక్ష వారికి చాలా అవగాహన ఉండొచ్చు మాకు కూడా దేవుని దేవలో కొద్ది గొప్ప మేము కూడా చదువుకున్నాం మాకు కూడా కొంత అవగాహన ఉంది కదా అధ్యక్ష అవగాహన లేకనే ఈ రాష్ట్రం నడుపుతున్నామా నిధుల దారి మళ్లింపు అనేది పూర్తి సత్యదూరమైన విషయం అధ్యక్ష పూర్తి స్థాయి రెండవది దయా దయాదాక్షిణ్యం ఇచ్చేది ఏమి లేదు అధ్యక్ష మన హక్కుగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే డబ్బులు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలకు వస్తే మనకు కూడా వస్తాయి సమన్యాయం అన్ని గ్రామ పంచాయతీలకు జరగాలని గిరిజన ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఆదాయం లేని పంచాయతీలకు కూడా ఆదాయం రావాలి కాబట్టి అందరికి సమానంగా ఉండాలని చెప్పి మేము ఒక పాలసీ తెచ్చినాం ఆ పాలసీ తేవాలంటే రిజిస్ట్రేషన్ నుంచి పోయే వాటా కానీ సీనియరేజీ బీనరేజీ పేరు పెట్టబోయే వాటా కానీ కొన్నిటికే పోతా ఉంది అన్నిటికీ పోతలేదు అది టోటల్ రాష్ట్ర ఖజానాకు రావాలి స్థానిక సంస్థలకు పోయే అవసరం లేదు స్థానిక సంస్థలు మనయే కాబట్టి అక్కడ అభివృద్ధి జరగాలి కాబట్టి అభివృద్ధి జరగలేదు కాబట్టి గతంలో విస్మరించబడ్డది కాబట్టి పల్లెలన్నీ మురి కూపాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు పెరిగి బీభత్సంగా తయారైనాయి కాబట్టి ఒక్క మంచినీళ్ళ కోసం పది పది పదిహేను పదిహేను ఇరవై ఇరవై బోర్లు ఉన్నటువంటి గ్రామాలు కూడా దర్శనమిచ్చి వాళ్ళ హయాంలో సర్పంచులు ఆ కరెంటు బిల్లులు కట్టలేక కాలిపోయిన మీటర్లకు బాగు చేయలేక వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి సర్పంచులు దివాళ తీసిన మాట వాస్తవం అధ్యక్ష వాళ్ళు చెప్పి వాళ్ళ పాపం వాళ్ళ జమానాలు ఎక్కున్నది అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు రెండు వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలు బిల్లులు బకాయిల్ని అధ్యక్ష వీరి హయాం బాబతి ఈవెన్ టుడే టుడే ద పెండింగ్ పవర్ బిల్స్ టువార్డ్స్ పీడబ్ల్యూఎస్ ఛార్జెస్ డ్యూరింగ్ ది కాంగ్రెస్ ఈ రోజు కూడా పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ మాట్లాడేటప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడుతుంది శాసనసభ ఇది ఇదేమైనా బయట ప్లాట్ఫామా ఏది పడుతుంది మాట్లాడడానికి కాదు కదా శాసనసభలో మాట్లాడేటప్పుడు లెక్క ఆచారం జరిగే వాస్తవాలు ఫిగర్స్ చూసుకొని మాట్లాడాలా మాట్లాడకుండా మంత్రిగారు సమాధానం చెప్తే గొంతు ఎందుకు గొంత గొంతు ఎందుకు నొక్కుతారండి మీ కొంత ఇంకా బాగా చేసుకొని మాట్లాడండి గొప్పగా మాట్లాడండి ఆర్ వెల్కమింగ్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అన్ని మాట్లాడదాం ఆర్ రెడీ ఒక ఇరవై రోజులు నడుపుదాం నెల రోజులు నడుదాం అసెంబ్లీ బ్రహ్మాండంగా నడుపుదాం ఎందుకు నడపకూడదు అంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి అన్ని చెప్పుదాం అన్ని విషయాలు చెప్దాం అధ్యక్ష నిధుల మళ్లింపు అనేది ఆ వాస్తవం ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు దట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ వివిధ రకాల జీవోలు ప్రభుత్వం ఇష్యూ చేసిన మాట వాస్తవం అది ఉద్దేశపూర్వకంగా పంచాయతీరాజ్ యాక్ట్లో భాగంగా ఇష్యూ చేసిన జీవోలు ఏదో అలవోకగా తమాషా చేసినాయి కావు ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి ఆవిష్కరించబడాలి ఈ రాష్ట్రంలో అనే ఒక మంచి దృక్పథంతం చేసినటువంటి తీసుకున్న చర్య అధ్యక్ష వచ్చిన కాడికి నిధుల వరద వస్తూ ఉంటుంది వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉంటుంది అసలు రాదు ఏమి రాదు అధ్యక్ష తమ నేను మనవి చేస్తా ఉన్నా తమని కోరుతున్నా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మీద ఈ శాసనసభ చర్చించాలి నేను చాలా గర్వపడుతున్నా అధ్యక్ష కేంద్ర మంత్రి గారు స్వయంగా లోక్సభలో రాజ్యసభలో లేచి నిలబడి మొత్తం భారతదేశంలో ప్రతి ఇంటికి పోర్టబుల్ వాటర్ సప్లై చేసే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అది మాకు మాకు జీర్ణం కాదంటే ఎవరు చెప్పాలి అధ్యక్ష ఇలా సర్పంచ్లకు బిల్లు లేదు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ దిస్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ మీ జీవితంలో ఏమైనా ఇచ్చినారంటే ఇప్పుడు నా ఆలోచన కనీసం ఇలా ప్రజలకు భారం లేదు నల్లా బిల్లు లేదు అధ్యక్ష సర్పంచ్లకు భారం లేదు ఆ బిల్లులు కట్టలేకనే చచ్చిపోదు వాళ్ళు ఆ కరెంట్ ఛార్జీలు కట్టలేక కాలిపోయిన మోటార్ బాగు చేయలేక బోర్లు వేయలేక వాళ్ళు వడ్డ బాధలు వాళ్ళు ఎందుకు అధ్యక్ష వాళ్ళతో మనం పర్లేదా తమరు కూడా శాసనసభ్యులుగా పనిచేసారు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ వస్తే ఎమ్మెల్యేలు బోర్లకు ఇస్తానికే సరిపోదు మనం బోర్లకు కూడా సరిపోకపోతుండే సార్ అవన్నీ వదిలిపెట్టి ఇలా అద్భుతంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వస్తున్నాయి మనుషులు కా చచ్చిపోతే ఏడగాళ్ళ పెట్టుకున్న జాగ చూపించాలి మీ ఆయాంలో మనిషి చచ్చిపోతే అంత్యక్రియలు నిర్వహించుకునే స్థలాన్ని కూడా వదిలిపెట్టాలి మీ అతి గొప్ప పరిపాలనలో ఎస్ ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణలో ప్రతి గ్రామంలో ఈరోజు నర్సరీ ఉంది ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు వైకుంఠ ధామం ఉంది ఎనీ విలేజ్ లెటర్స్ గో తమ అద్వర్యంలో పోదాం సార్ కమిటీ తీసుకొని పోదాం రేపంటే వెళ్దాం గవర్నమెంట్ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఆల్ పార్టీ డెలిగేషన్ పోదాం తమరు ఏ జిల్లా సూచిస్తే ఆ సభ్యులు సూచించే జిల్లాకే పోదాం వాళ్ళ నియోజకవర్గానికి పోదాం పచ్చని చెట్లతో గ్రామాలని కలకలాలు ఆడుతున్నాయి అధ్యక్ష అయ్యేలా ఇది వాస్తవం ఇది ఇది ఇక్కడ అసత్యమైన మాటలు చెప్పడానికి ఆస్కారం లేదు ఎవరికి కూడా ఈరోజు ఉంది అధ్యక్ష హరితారం సందర్భంలో నేను మనవి చేస్తా సభ కూడా తమ ద్వారా ఇంకా చాలా విషయాలున్నాయి అధ్యక్ష టంచన్గా టంచ అధ్యక్ష ప్రజాస్వామ్య స్ఫూర్తి స్పరిడవిల్లాలని గిరిజన సోదరులు లంబాడ హక్కుల పోరాట సమితి వాళ్ళు ఆదివాసీ గిరిజనులు కోయ గోండు గిరిజనులు ముప్పై నలభై ఏళ్ళు కొట్లాడిన అధ్యక్ష మా తండాలో మా రాజ్యం మా గూడెంలో మా రాజ్యం ఈ పుణ్యాత్తులు పట్టుచుకోలే మేనిఫెస్టోలలో పెట్టి కూడా ఇంప్లిమెంట్ చేయలే మేము చెప్పినాం అన్ని గిరిజన గూడెాలను గ్రామ పంచాయతీలు మూడు వేల పైచీలకు గిరిజన ఆవాసాలలో ఈరోజు గ్రామ పంచాయతీలో ఏర్పడిన ఘనత మా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎస్ నిన్న అధ్యక్ష సోషల్ మీడియాలో కూడా ఫోటోలు వచ్చినాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఆదిలాబాద్ అడవులలో కొండల మీద ఉండే గిరిజన ప్రాంతాలకు పోయి వాళ్ళు చెకప్ చేసినారు ఇక్కడ నీళ్ళు వచ్చినా లేవా అని అని మమ్మల్ని బాగా ప్రశంసించిపోయినారు నిన్ననే ఎస్టర్ డే ఇట్స్ ఆ వార్తలన్నీ సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇలా గిరిజన తండాలు గ్రామ పంచాయతీ అయిపోయి వాళ్ళు పండగలు జరుపుకుంటూ ఉంటే ఏ గోండు గూడెం ఏ కోయగూడానికి ఆ గూడెం బాగుపడతా ఉంటే సమన్యాయం జరుగుతూ ఉంటే ప్రతి గ్రామ పంచాయతీకి అధ్యక్ష భూములు అమ్మకాలు ఉన్న చోట అమ్మకాలు లేని చోట మేము ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాం ఒక గ్రామ పంచాయతీలే కాదు మున్సిపాలిటీలు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు వాటన్నిటి కూడా ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం ద్వారా రాజ్యాంగ బద్దంగా ఎంతైతే డబ్బు నిధి మనకు రావాల్సింది వస్తుందో దానికి సమానమైన డబ్బులు మనం కూడా పెట్టి ఎవ్రీ మంత్ రాష్ట్ర బడ్జెట్లో నుంచి పెట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా చెప్పాలంటే నేను ఒక గంట చెప్పగలుగుతా ఇలా గ్రామాల్లో ఉన్న ఏర్పాట్లు గ్రామాలలో ఏ విధంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అద్భుతాలు ఆవిష్కరించినాయో ఏ ఊరిపోయినా సీసీ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో ఎంత స్వచ్ఛత ఉందో చాలాసేపు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్షమే అధ్యక్షం మాకు ధైర్యం ఉంది మేము అబద్ధాలు చెప్పం చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఏం చేసినా ట్రాన్స్పరెంట్గా శాసనసభలో పెట్టి చర్చ చేసి తమ ఆమోదంతో చట్టాలు చేసి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష సత్యం ఏ విధంగా ఉంటే అంత ఆగమైపోతున్నట ఎక్కడ ఆగమైపోయినండి ఏ ఊళ్ళో ఆగమైందండి చెప్పండి అధ్యక్ష పంచాయతీరాజ్ సెక్రటరీలను ప్రతి గ్రామానికి పెట్టినాం కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం ఏ ఒక్క గ్రామ సెక్రటరీ అమ్మాయిలు ఉంటారు కాబట్టి మహిళలు ఉంటారు కాబట్టి ఒకవేళ ప్రసూతి కోసం సెలవు మీద పోతే ఆ సెక్రటరీ ఖాళీ ఉండేదానికి లేదు మీ జిల్లాలో ఒక నిరుద్యోగం తీసుకుని ఇమీడియట్ పెట్టమని చెప్పినాము అధ్యక్ష స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాన్ని చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మానిటర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఆర్ ద స్టెప్స్ వీఆర్ టేకింగ్ అక్కడ నిజమైన వికాసం ఇలా జరుగుతూ ఉంది తెలంగాణలో ఈ దేశంలో ఎక్కడ జరుగుతున్నారు అధ్యక్ష మనకు సమీప దూరంలో కూడా ఏ రాష్ట్రం లేదు ఇలా మంచిని మంచి అని ఆర్చిస్తే కింద వాళ్ళకి ధైర్యం వస్తుంది అధ్యక్ష కానీ దాన్ని వక్రీకరించి చిక్కరీకరించి మేము మాట్లాడగలుగుతాం కాబట్టి మాట్లాడతామంటే సమాజం కాదండి మంత్రి గారు సమగ్రమైన సమాధానం చెప్పినారు అంతకనే కో వీళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఇంకా వాళ్ళకేమైనా అవసరాలు ఉంటే తమను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ప్రజల మధ్య చర్చ జరగాలి గ్రామ గ్రామంలో చర్చ జరగాలి ప్రతి గ్రామ పంచాయతీలో చర్చ జరగాలి విషయాలు వాస్తవాలకుండా బద్దలు కొట్టినట్టు ప్రజలకు పోవాలి కాబట్టి దయచేసి తమరు దీన్ని ఎజెండాలో వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదు కానీ మా పార్టీ పక్షాన మాకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మా కోటాలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రత్యేక చర్చ పెట్టండి అధ్యక్ష చాలా విస్తృతంగా చర్చించవచ్చు అద్భుతంగా చర్చించవచ్చు అన్ని విషయాలు మాట్లాడచ్చు సభ్యులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు ఏదైనా సరే మేము చేయడానికి మాకు చాలా ఉంది నాదరా ఇది ఒక గ్రంథం నేను నేను ప్రిపేర్ అయ్యి రాలే కానీ మంత్రి తెచ్చుకున్నారని వాళ్ళ ఆయాంలో ఏం జరిగిందో మా ఆయాంలో ఏం జరిగిందో ఎన్ని వేల కోట్లు మేము రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టినామో గ్రామాలు పట్టణాలు ఆనాడు ఎట్లున్నానో ఇయ్యాలు ఎట్లున్నాయో అన్ని విషయాలలో అధ్యక్ష ప్రతి విషయాలు అన్నీ కూడా త్రెడ్ బేర్ చర్చ చేద్దాం తమరు దయచేసి ఈ చర్చకు ఆస్కారం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ అధ్యక్ష ధన్యవాదాలు